నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికంటూ ఒక పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అది వ్యక్తిగతంగా కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఈ జాగ్రత్తలు చాలా అవసరం అవుతాయి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడాను భగవద్ఆరాధనలోను మంచి కార్యక్రమాల్లోనూ ఉండాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఆ రకమైనటువంటి జీవన గమనాన్ని అలవాటు చేసుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. యోగా, మెడిటేషన్ వంటి వాటిని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. రహస్యమైనటువంటి చర్చలు, రహస్యమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా కుదురుతాయి. చాలా ధర పెట్టి కొనాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ డబ్బుతోటి మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. అక్కడ మీరు పనిన వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఆస్తి చాలా తక్కువ మొత్తంలోనే మీకు నామమాత్రపు డబ్బులతోటే మీకు అది చేతికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి రౌడీల వల్ల కానివ్వండి, రాజకీయ వల్ల నాయకుల వల్ల కానివ్వండి, కొంత ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి చోట దౌర్జన్యం అనేది ఒక ప్రధాన ప్రస్థానాంశం అవుతుంది. మీ పని మీరు చేసుకుంటున్నా సరే, నువ్వు నాకు ఎంత ఇస్తావు, నీకెందుకు ఇవ్వాలయ్యా, ఇది నా ఏరియా, ఎందుకు ఇవ్వవు. ఈ రకమైన దౌర్జన్యం ఈ రకమైన ఈ శతాబ్దంలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాసిపోయింది అనుకున్నటువంటి రౌడీజం మళ్ళీ కూడాను పూరెత్తుతుంది, మళ్ళా మొలుస్తుంది. ఈ రకమైనటువంటి దౌర్జన్యపూరితమైన సమాజంలో మనం నిలబడలేమా అనేటువంటి భయం కూడా మీకు కలుగుతుంది. నిలబడగలుగుతాం, ఏమీ భయం లేదు, వచ్చిన వాళ్ళకి తగిన విధంగా సమాధానం చెప్పాలని అందరూ కలిసి నిర్ణయించుకుంటారు. శత్రువులు పారిపోతారు వచ్చిన దారిని, మీరేమీ భయపడకండి. మీ నాయకత్వ లక్షణాలను మాత్రం పోగొట్టుకోవద్దు. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రతి కోణంలో కూడాను, ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. పన్నులు ఎగ్గొట్టడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం, చట్ట వ్యతిరేకమైన పనులు చేయటం, దొడ్డిదారిని వెళ్ళి 10 రూపాయలు సంపాదించడం, ఇట్లాంటి వాటివి ఏవీ మీరు చేయరు. రాజమార్గంలో నడుస్తాను, భగవంతుడు నాకు ఇచ్చే రూపాయే తీసుకుంటాను, నాకు అది చాలు అనే పద్ధతిలో వెళ్తారు. మీ సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది. ఈ కోణంలో కూడా మీరు ఆలోచించిన అవసరం లేకుండా వాళ్ళ అభివృద్ధి అప్రతిహితంగా సాగిపోతుంది. మానసికమైన సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. పర్వాలేదు, మనం సంపాదించిపోయిన సంతానం పెద్దవాళ్ళయ్యారు, యోగ్యులవుతారు, మనల్ని వాళ్ళు పోషించగలుగుతారు అనే నమ్మకం మీకు కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.